ఇంక్లూడ్ చేయబోయేమంది ఏంటంటే, ఇది ఎందుకు ఇంత ప్రయత్నం చేస్తున్నాం, ఎందుకు ఇనిషియేట్ చేసామంటే, ఉదాహరణకి పెద్ద మనుషుల ఒప్పందం అని కానీ శ్రీబాగు ఇవన్నీ చెప్తే ఏమైతే ప్రామిస్ చేశారో ఒక కొద్దిమంది అనుకొని, బాగా అనుభోగులను అనుకొని, రాజకీయ అనుభోగులు అనుకొని, మేము ఈ పరిస్థితుల్లో మనకి తెలంగాణకి ఇలా నిలబడతాం, ఇద్దరిని కలిపాం కాబట్టి, ఏవైతే పాటించకపోతే అది దశాబ్దాలు అలాగే సమస్య పేరుకుపోద్ది, కానీ సమస్య అయితే పరిష్కారం అడ్రస్ చేయనప్పుడు అది మరింత జటిలం అవుతుంది. అలా జటిలం అయ్యి ఏ మాట అయితే చెప్పారు నిలబెట్టుకోలేక ఈ రోజున తెలంగాణని విడగొట్టే పరిస్థితి వచ్చింది. అలాగే ఇస్తామని చెప్పి మీకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇస్తాం, ఈ బెనిఫిట్స్ ఇస్తామని చెప్పి ఇలాగే మభ్యపెట్టి విసుగు ఎక్కడ వచ్చేస్తుందంటే, ఎవరికైనా సరే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరికి వచ్చిన కామన్ బాధ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఏదర్ యూపీలో ఉన్నప్పుడు కానీ ఆ రెస్పెక్టివ్ స్టేట్స్ మెంబర్ మన పార్లమెంటరీ మెంబర్స్ కానీ వాళ్ళు కానీ సరిగ్గా రిప్రజెంట్ చేయలేదు యూనియన్ గవర్నమెంట్కి. ఒకవేళ చేసిన వాళ్ళంటే భయమో ఏంటో తెలియదు కానీ ఒక భయపడతారు అందరూ. అది ఎవరి వ్యక్తిగత సమస్యలు అంటే వాళ్ళకి భయపడడానికి ఏ కారణాలు ఉన్నాయో నాకైతే తెలియదు కానీ, కాబట్టి ఆ భయాల వల్ల ఏమైపోయారు లేదంటే ఆశల వల్ల కానీ లేదంటే ఏదైనా అవకాశాలు పోతాయేమో అప్పటి యూపీఏ అని కానీ ఇప్పుడు ఎన్డీఏ అని కానీ ఏదైనా అనటానికి, దీనివల్ల నష్టపోయేది వాళ్ళ అబ్ధి, ఆఖరికి వాళ్ళు లబ్ధి పడచ్చేమో కానీ నష్టపోయేది మటుకు ప్రజలు. ఒకసారి ఒక తప్పు జరిగిపోయింది, రెండు విడిగా ఉన్న రాష్ట్రాలను కలిపారు, కలిపిన తర్వాత ఇలా ఈ పరిస్థితుల్లో కల్పించవచ్చని చెప్పి రకరకాల ప్రామిసులు చేశారు. అది చేయలేకపోయేటప్పుడు జయాంధ్ర ఉద్యమం వచ్చింది, దాంట్లో కొన్ని వందల మంది చచ్చిపోయారు. అలాగే దానికి ముందు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయింది, దాంట్లో చచ్చిపోయారు. అది అందరూ సమిసిపోయింది అని అనుకున్నప్పుడు అది నివురుగప్పిన నిప్పులాగా అలాగే ఉండి ఒక రోజున బద్దలైపోయి ఒక 10 లక్షల మంది ప్రజలు బయటకు వచ్చి మా రాష్ట్రం మాకు కావాలి, వీళ్ళందరూ వెళ్ళిపోండి అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాజకీయ నాయకులు ఆ కన్సిక్యూటివ్ లీడర్షిప్ చేసిన తప్పులకి ఎప్పుడు ప్రజలు దానికి వాళ్ళు భరించాల్సి వస్తుంది దాని శిక్షలు. ఇలా ప్రతిసారి ఇండివిజువల్ బోల్డ్ అని కేసెస్ ఉన్నాయి, ప్రతిసారి అది ఎలా జరుగుద్ది అనేది ఎప్పుడో 1900 స్వాతంత్రం తర్వాత జరిగిన ఈ సమస్య ఈ రోజున విద్యార్థులు కూడా తగిలే పరిస్థితికి వచ్చింది. ఎందుకు వచ్చిందంటే ఇది కన్సిక్యూటివ్ లీడర్షిప్ ఫెయిల్యూర్. ఇది ఇంకొకసారి ఆ తప్పు జరగకుండా, ఫ్యూచర్లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా జరగాలంటే ఏం చేయాలని చెప్పి చాలా ఖచ్చితమైన ఆలోచన విధానం దాని ప్రకారం వెళ్తున్నాం. దానికి అందుకనే ఇది మొదటి మెట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ. వన్స్ ఇచ్చిన తర్వాత దీన్ని పొలిటికల్గా ఎలా తీసుకెళ్లాలి ముందు అనేది మీకు కొద్ది రోజులు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఫెడరల్ వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఖర్చు చేసేయా లేదా అని అడగకూడదు అనేటువంటి అభిప్రాయం ఏదో నేను జేఎఫ్సీలో వ్యక్తమైనట్టుగా కనిపిస్తుంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించిందా లేదా అనేటువంటి అడిగే రైట్ కేంద్ర ప్రభుత్వానికి ఉందా లేదా? దానికి అది మీరు నిన్న ఇదే ప్రశ్న నేను జేపీ గారిని అడిగాను, అడిగితే దానికి ఆయన కరెక్ట్గా వివరణ ఇచ్చారు. ఏంటంటే ఒక ఊరిలో ఆయన చెప్పిన ఎగ్జాంపుల్, ఒక ఊరిలో రేషన్ డీలరు ఇచ్చిన బియ్యం అంతా బయట అమ్మేసుకుంటున్నాడు, అమ్మేసుకుంటుంటే అతని మీద యాక్షన్ తీసుకోవాలి. అంతే తప్ప ఆ ఊరిలో బయట అమ్మేసుకుంటున్నారు కాబట్టి ఆ ఊరికి ఇంకా రేషన్ బియ్యం పంపం అని అన్నారనుకోండి, అది తప్పు కదా. ఆ డీలర్ మీద యాక్షన్ తీసుకోవాలి. సో గవర్నమెంట్లో ఏదైనా వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నట్టుగా కానీ తెలిస్తే ఆ యాక్షన్ వేరు, కానీ ఆ కారణం మీద మేము ఇంక ఈ రాష్ట్రానికి ఫండ్స్ ఇవ్వం అని చెప్పడం తప్పు. అది నిన్న జేపీ గారు చెప్పింది. కానీ ఎలా కమ్యూనికేట్ అయిందంటే రాష్ట్రం తప్పులు చేసినా సరే అడగకూడదా కేంద్రం అని అడిగినట్టుగా కమ్యూనికేట్ అయింది. అది కాదు, ఇది ఆయన ఉద్దేశం, అది ఆయన క్లియర్గా చెప్పారు. అది మరి టెలికాస్ట్ చేశారో లేదో కానీ నేను అడగగానే నాకు చెప్పారు, ఆ యాక్షన్ ఈజ్ డిఫరెంట్, ఇచ్చి రావాల్సిన డబ్బులు మాత్రం పంపాలి. అది ఎలా ఆపుతారండి? లేదు, ఇది ఒకటి ఇంపార్టెంట్. ప్రధానంగా ఏం చూడాలంటే, ఏం చూడాలంటే ఖచ్చితంగా మద్దతు ఏంటి, అసలు ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీయే అందుకు ఎన్ని కరెక్ట్గా జరిగాయి, ఎన్ని జరగలేదు, ఎందుకు జరగలేదు, ఎవరి బాధ్యత ఎంత, అది వస్తుంది ఇప్పుడు. మీరు అడిగిన ప్రశ్నకు ఇది ఒక పార్లమెంట్ నుంచి వచ్చిన లా, దాన్ని ఇంప్లిమెంట్ చేసే బాధ్యత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చూస్తే దాంట్లో స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ మే అని ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే ఫస్ట్ బాధ్యత పారమౌంట్ ఈ పవర్ నుంచి వచ్చింది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ పైన ఉంటుంది. స్టేట్ గవర్నమెంట్ తప్పులు అయితే మీ స్టేట్ గవర్నమెంట్ చేసింది కాబట్టి నేను ప్రజలందరినీ శిక్షించాను, ఇట్ ఈస్
it would be a constitutional fraud. Okay? It would be a fraud on the face of the Constitution. It will, if they have done something wrong, you go take action against them. But the process of healing, you should not stop. అంటే నిన్న ఉండవల్లి గారు గారు చెప్పినట్టు డెమోక్రటిక్ నిజంగా వాళ్ళు చిత్తశుద్ధిగానే ఉంటాయి, బోత్ ఫర్ టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ నిజంగా చేయాలనుకుంటే వాళ్ళు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టచ్చని అన్నారు, ఉండవల్లి గారు కూడా చెప్పారు. సో అది మరి వాళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు పరిస్థితులు నాకు తెలియదు, కానీ వాళ్ళు మేబీ వాళ్ళు ఏ ఉద్దేశం పెట్టుకుని టైం బౌండ్ పెట్టారు తెలియదు. మాకైతే ఒక వన్స్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దెన్ విల్ సెట్ అవుట్ ఎట్ లైన్. థ్యాంక్ యూ. ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని మాట ఒకసారి చూసి మాట్లాడదాం. అది కూడా లేదు, అది ఇందాక మీ దగ్గర నుంచి వచ్చిన రిపోర్ట్, అది మాకు సంబంధం లేదు. అది నేను నాకు పర్సనల్గా నాకు వచ్చింది కాదు, మీరు మాట్లాడుతున్నప్పుడు ప్రెస్ మీరు ఇచ్చింది కదా, మీరు ఇచ్చిందే మళ్ళీ అంటే వాళ్ళు ఇచ్చి వాళ్ళకి కాంట్రాడిక్ట్ చేశారా నాకు తెలియదు. అది అంటే దీనికి అనుభవాలు వారు మాట్లాడుతున్న బాగుంటుంది. చెప్పాను కదా ఇప్పుడు రాజీనామాలు చేయటం అనేది ఏంటంటే నిరసన, అన్నంతంటే మానేస్తాడు పిల్లాడు ఇంట్లో, తల్లి మీద కోపం వస్తాయి అంటే ఆ తల్లి అప్పుడు వచ్చి వాడిని ఏం కావాలరా నీకని అడుగుతుందని, అలా ఇది నిరసన తెలియజేయటం. కానీ ఇప్పుడు ఈ స్టేజ్లో లాస్ట్ ఇయర్ కాబట్టి నేను నిన్న సజెస్ట్ చేశాను, వెంటనే నో కాన్ఫిడెన్స్ పెట్టండి. నో కాన్ఫిడెన్స్ పెట్టి, నో కాన్ఫిడెన్స్ అంటే గవర్నమెంట్ దింపేయడానికే కాదు, గవర్నమెంట్ని ఎక్స్పోజ్ చేయడానికి కూడా. మనకు నెంబర్స్ లేకపోయినా నో కాన్ఫిడెన్స్ పెట్టచ్చు, 50 మంది ఉంటే చాలు నో కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. ఎవరో నో కాన్ఫిడెన్స్ టీడీపీ వాళ్ళన్నా వైసీపీ వాళ్ళన్నా ప్రపోజ్ చేసి ఆ నో కాన్ఫిడెన్స్ మీద వెంటనే మొత్తం పార్లమెంట్ బిజినెస్ అంతా ఆఫ్ చేసి దానికి టైం కేటాయించాలి, అది రూల్. అందుకే మేము పెట్టినప్పుడు ఏ రోజు పోస్ట్పోన్ చేసేవారు, అవి గొడవగొడవగా ఉందని చెప్పడం నెక్స్ట్ డేకి ఎడ్జర్న్, నెక్స్ట్ డేకి ఎడ్జర్న్ అలా ఎడ్జర్న్ చేసేవారు. ఎందుకంటే ఇది టేకప్ చేయకుండా ఇంకే బిజినెస్ చేయడానికి లేదు, దట్ ఈస్ ద రూల్ పొజిషన్. సో వీళ్ళు పెడితే ఇప్పుడు 50 మంది లేచి దాన్ని సపోర్ట్ చేస్తే టైం ఇవ్వాలి. కాంగ్రెస్ వాళ్ళు 42 మంది ఉన్నారు, వీళ్ళు 25 మంది ఉన్నారు, సరిపోతుంది. ఇంకే పార్టీ తృణమూలం లేస్తారు, సిపిఎం లేస్తారు, అందరూ లేస్తారు సపోర్ట్గా పెట్టి. వీళ్ళు పెట్టడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మేము, నేను కావాలంటే నా ఫ్రెండ్ ఎవడోడి చేత పెట్టించగలను, కానీ అప్పుడు అన్ని సమస్యలు వస్తాయి. ఆంధ్ర వాళ్ళు పెడితే ఆంధ్రప్రదేశ్ సమస్య మీదే నో కాన్ఫిడెన్స్, కాబట్టి ఇదే చర్చిస్తారు. అందుకని వీళ్ళని పెట్టమని చెప్పి అడిగాం. పెట్టి అది అయిన తర్వాత నో కాన్ఫిడెన్స్ మోషన్ మీరు చర్చ అయిన తర్వాత గవర్నమెంట్ రిప్లై ఇచ్చిన తర్వాత మీ రిప్లైతో మేము సాటిస్ఫై అవ్వలేదని చెప్పి 25 మంది వెళ్ళి స్పీకర్కి రాజీనామాలు ఇచ్చేసి వచ్చారనుకోండి, అది ఎంటైర్ కంట్రీ విల్ వాచ్ ఇట్. ఇది ఇప్పటివరకు జరగలే భారతదేశ చరిత్రలో, ఎప్పుడు జరగంది ఇది. మీకు రాజీనామాలు చేస్తామని ఇరు పార్టీలు అంటున్నప్పుడు ఇలాంటిది ఏదో చేసి చేయండి, లేకపోతే రాజీనామాలకు వాల్యూ ఉండదు. ఇంకా అయిపోయింది ఎలాగ, ఇంకా 9 నెలలు ఉంది, ఏముంది 9 నెలల్లో జరిగేది, ఎలక్షన్ 9 నెలల్లో వచ్చేస్తే ఇంకా అడ్వాన్స్ అయిపోతున్నట్టున్నారు. సో ఇలాంటిది ఏదో ఒకటి చేయండి అని ప్రపోజ్ చేసి నేను ఇండివిజువల్గా పార్టీని కలిసి ప్రపోజ్ చేశాను. నిన్న పవన్ కళ్యాణ్ గారి మీటింగ్లో ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇక్కడ కూడా ప్రపోజ్ చేశాను. ఏం జరుగుతుందో చూద్దాం, ఏదో ఒక ప్లాన్ చేయాలి. కానీ మేము అనుకోవటం రాజీనామాలు రాజీనామాల కోసమే అయితే మాత్రం దానివల్ల ఏ పర్పస్ సర్వ్ అవుతుంది.